నెల్లూరు నగరంలోని చంద్రబాబు నగర్లో పోలీసులు ఇవాళ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఐదో నగర్ సర్కిల్ పోలీసులు ఇందులో పాల్గొన్నారు. రౌడీ షీటర్స్, సస్పెక్టెడ్ షీటర్స్, నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నగరంలో తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగంతో పాటు అవసరమైతే నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ఇటీవల నెల్లూరు నగరంలో నేరాలు ఎక్కువవుతున్న తరుణంలో నేరాల నియంత్రణకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సూచనలతో ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నెల్లూరు నగరంలో ఎవరైనా నేరాలు చేయాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ లో రికార్డులు లేని 13 వాహనాలను సీజ్ చేశారు. నెల్లూరు నగరంలో వేదేపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రబాబు నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాం. దీంట్లో సుమారు 75 పోలీసులు పాల్గొన్నారు. ఇదంతా కలిసి ఉదయం 5 కాడి నుంచి చంద్రబాబు నగర్ కాలనీలో ఉన్న అనుమానాస్పదంగా ఉన్న అన్ని ఇళ్ళు తనిఖీ చేశారు. అదేవిధంగా వాహనాలు, రికార్డ్ లేని వాహనాలు కూడా సీజ్ చేశారు. సుమారు 13 వెహికల్స్ దగ్గర సీజ్ చేశారు. వాటి రికార్డ్స్ లేనందున సీజ్ చేశాం. వాటిని కూడా వెరిఫై చేసి వాటిపై యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా ఈ కాలనీలో ఉండే రౌడీ షీటర్స్, ఇతర సస్పెక్ట్ షీటర్స్ అందరిల్లు కూడా తనిఖీ చేశాం. అందరి మీద వాచ్ పెట్టాం. ఈ నగరంలో ఇటీవల జరుగుతున్న మరో సందర్భంగా ఇటువంటి ఫర్దర్గా జరగకుండా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇది జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. ఇటువంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ చేస్తాం. నుంచి వారి మీద పీడీ యాక్ట్, తర్వాత నగర బహిష్కరణ వంటి చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం.